ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. నేడు మంగళవారం ఉదయం దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి పట్టణంలో ఎస్సీ కాలనీలో రెండవ రోజు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తున్నారు. ఇదే సందర్భంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ అధికారులకు తగు ఆదేశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి, కట్టెకోట హరీష్, మిల్లర్ బుజ్జి, కుమ్మిత అంజిరెడ్డి, కాశీం బ్రదర్స్ కౌన్సిలర్స్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలు క్వాలిటీ అంటే ఇచ్చారు, మీకే ఇచ్చారు, మీకే చెప్పి తెల్లవారు నువ్వు ఇచ్చేసుకుని తెల్లారా కేర్ ఎవరికి ఇచ్చింది కాదు. మాకంటూ ఏమి చెందలు కాక మా అమ్మాయి కూడా 2 సంవత్సరాలు ఆమె కూడా చెందింది. ఇంకా అంతకన్నా మాకేమి చెందలేదు సార్. మా బజార్ కొలాయిలు అనమాటలేదు. మా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ రోడ్లో కొలాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు సమస్యలు ఏమి అన్ని బాగానే ఉన్నాయి. జీవనదాగల్లో మాకు తాగటానికి మంచి నీళ్ళు వాళ్ళని వాళ్ళు నిలదీయారు. మీరు రోజు ఇంటి పక్క ఉండే వాళ్ళుగా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మేము రోజు రావడం కుదరదు. మీరు మరి మాకేం సమస్యలు మాట్లాడాలి. మా దగ్గరికి రావాలి సార్. ఒకటి మాకేం సమస్యలు లేవు. ఒక ఓన్లీ మంచి నీళ్ళు మాకు వేపిస్తారు. మంచి నీళ్ళు వేపిస్తాను.